Puji stotro, haleluya. Mano, jenalu chodgal ini tete, garwom. Dewi lokaslu, anek visial beti garwis tauntar. War kuna dana ni beti, war kuna padu ni beti, war kuna ujogan ni beti. Bible log matundi, rajulu, tanah rautul ni beti garwis tarani, undi. Kani లోకస్ అనేక విషయాలు బట్టి గర్విస్తూ ఉంటారు. దేవుని బిడ్డవైన నీవు ఈ దినాల్లో దేవుడి బిడ్డల్లో కూడా అనేక విషయాలు గర్విస్తూ ఉంటున్నారు. వారు చేసిన ప్రతి పనిలో కూడా వారు అతిశయించినట్లుగా దేవుని పక్కన పెట్టేసేసి కూడా వారికి అతిశయం వచ్చినట్లుగా గర్విస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, మనం చేసే ప్రతి పనిలో కూడా మనం కనిపించకూడదండి. దేవుని పని చేసినప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు కనిపించాలి, కానీ మనం కనిపించకూడదు. మనకేదో పేరు రావాలని, ప్రఖ్యాతి రావాలని దేవుని పని చేయకూడదు. మనలో గర్వం ఉన్నట్లయితే గర్వానికి ముందు నాశనం నడుస్తుందని బైబిల్ చెప్తుంది. మనం ఏ రీతిగా దేవుని నమ్మిన మనం దీన మనసుకులై తగ్గించుకొని జీవిస్తున్నామా లేదా? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసుకులై అను వస్త్రమును ధరించుకొనుచు మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. ప్రియులారా, వాక్యాన్ని మనం చూడగానే అహంకారం ఎదిరించి దేవుని కృప చేస్తారు. నువ్వు అహంకారివై ఉన్నావా, దీన మనసు కలిగి ఉన్నావా? మనం ఎప్పుడైతే మన గర్వం మనసులో గర్విస్తూ ఉంటామో, నేను బాగా పాటలు పాడుతున్నాను, ఏ విషయంలో గర్విస్తున్నారు? కొంతమంది పాట పాడి అన్న పాట ఎలా వచ్చిందని అనేక మందిని అడుగుతూ ఉంటారు. కొంతమంది ఏదైనా మాటలు చెప్పినప్పుడు ఆ మాటలను బట్టి గర్విస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవుని బిడ్డగా మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని పొరుగువారితో సమాధానం కలిగి ఉండాలి. మనం ఏ రీతిగా ఉంటున్నాం, గర్విస్తున్నామా, సమాధానం కలిగి ఉంటున్నామా? తగ్గించుకోవాలి. మనం ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఎన్ని విషయాలు, ఏ విషయంలోనే సరే, మనం ఏ పాటి వారం, మన జీవితం ఏ పాటిది, ఎప్పుడు మనం తగ్గించుకొని ఉండాలి. మనం చూడగలిగినట్లయితే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూడగలిగినట్టయితే, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసులై ఉండండి. ఎలా ఉండాలంటే మనం దీన మనస్తత్వం, దీన మనస్తత్వంతో ఉండాలి. దేవుడు మనకు నేర్పించిన పాఠం ఎప్పుడు కూడా ప్రభువారు ఏ విషయంలో కూడా గర్వించినట్టుగా మనం ఎక్కడా చూడం. ప్రియులారా, దేవుడు దీన మనసు కలిగి ఉన్నాడు. తన బిడ్డల్ని ఎలా, అమ్మా వీరెవరు నిన్ను శిక్షించలేదా అన్నాడు, కానీ వేరే అమర్యాదగా పిలవలేదు. అమ్మా నిన్నెవరు శిక్షించలేదుగా, నేను నిన్ను శిక్షించను. పాపాత్మురాలైన స్త్రీతో దేవుడు అంటాడు, అమ్మా వీరెవరు నిన్ను శిక్షించలేదా, నేను నిన్ను శిక్షించను అన్నాడే. కానీ అమర్యాదగా ఎక్కడ మాట్లాడినట్టుగా గర్వించినట్లుగా మనం చూడం. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని బిడ్డల్లో కూడా లోకస్తులు గర్విస్తున్నారంటే వారికి దేవుని భయం లేదు. దేవుని నమ్మిన నీవు, రక్షించబడిన నీవు ఏ విషయంలో గర్విస్తున్నావు, అనేక విషయాల్లో గర్విస్తూ ఉంటారు. మరి వారి వారిని తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. నేనే గొప్ప, నన్ను బట్టి ఇదంతా జరుగుతుంది, నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు అని అన్ని విషయాల్లో గర్విస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏ విషయంలో గర్వించకూడదు. ప్రియులారా, మనం తగ్గించుకొని ఉండాలి. దేవుడే సమస్తము జరిగించేవాడు, మనల్ని బట్టి ఏది జరగదు. దేవుడే సమస్తాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి ఒకసారి గమనించుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుంటూ ఏ విషయంలో మనం గర్విస్తున్నాము, ఏ విషయంలో మనం గర్వించుకుంటున్నాము చూసి తగ్గించుకొని ఉండాలన్న మాటలు తెలియజేస్తున్నారు. సామెతల గ్రంథంలో కూడా చూసినట్లయితే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. మనం గర్విస్తున్నాము అంటే నాశనానికి పోతున్నామని అర్థం. మనం ఏ విషయంలోనైనా సరే గర్వించాము, దేవుని కంటే కూడా అతిశయించుకున్నామంటే సాతానుడు కూడా తనను తాను హెచ్చించుకున్నాడు. ప్రియులారా, తనను తాను గర్వంతో హెచ్చించుకున్నాడు. ఎప్పుడైతే హెచ్చించుకున్నాడో కింద తోసివేయబడ్డాడు, తన సింహాసనం త్రోసివేయబడ్డాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా గర్వించుకోవడానికి మనం అర్హత లేదు. మనం ఎందుకు దీన మనసుకులే ఉండాలి, ఎందుకు పనికిరాని వారిని అయినప్పటికీ దేవుడు మనల్ని ఎన్నుకొని కృప చూపాడు. కాబట్టి మనం తగ్గించుకొని ఉన్నప్పుడు దేవుడు హెచ్చిస్తాడని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.